ఆలోచించాలి గ్రామ ప్రజలు ఆలోచించాలి ప్రభుత్వం లేకపోతే అవతలవాడు గెలిసి కూడా ఏం చేస్తాడు గ్రామ ప్రజలకి అన్యాయం జరుగుతుంది న్యాయం జరగదు ప్రభుత్వం మందుంటే వాడు గెలిసి మాత్రం ఏం చేయగలడు ప్రభుత్వం ఉండేటప్పుడు వాళ్ళు మాత్రం చేసింది అదే కదా నేను ఇవాల్ చెప్తున్నాను వాడు ఒకవేళ గెలిసినా నేనే ఎంపీపీని ఎమ్మెల్యేగా డిక్లేర్ చేశారు నేనే ఎంపీపీని ఈ మండల ప్రెసిడెంట్ నేనే కాబట్టి వాడికి ఒకవేళ గెలిస్తా రెండు నెలల్లో చెక్ పవర్ తీసేస్తాం సత్కారం చేసింది మనం చేతగాని వాళ్ళమేమీ కాదు ఇది చెప్పండి ప్రతి ఒక్కరికి ఇంకా 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 మాకు పెన్షన్లు ఇచ్చేస్తున్నారు అమ్మఒడి ఇచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అక్కడ చెక్ అక్కడ స్విచ్ నొక్కేస్తున్నాడు కాబట్టి ఇక్కడ నాయకులు ఏం చేయగలరని కొందరు కొండొచ్చు ఎలాగ ఆపాలో నాకు తెలుసు ఫరీదుపేటలో 40 పెన్షన్లు తీసేశాను ఒక్కడు మాట్లాడలేకపోయాడు ఎలా తీయాలో నాకు తెలుసు ఓట్లు వెయ్యిన వాళ్ళు మాత్రం తాతారావుకి ఓట్లు అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాళ్ళకు వచ్చిన ప్రతి బెనిఫిట్ ని ఆపేస్తాం అమ్మఒడి కానివ్వండి డ్వాక్రా మహిళ రుణమాఫీ కానివ్వండి భరోసా కానివ్వండి ఇతరత్ర మత్స్యకారులకు వచ్చినటువంటి బెనిఫిట్లు కానివ్వండి ఏది వాళ్ళకి రానివ్వను రావు అందుకని వాడి తరఫున ఎవరైనా ఉంటే ఒక్కసారి ఆలోచించుకోండి మీకు వారధర్రే కావాలా ఇస్తున్న పథకాలు మీకు కావాలా ఆలోచించుకోండి అవి కావాలో ఇవి కావాలో వాళ్ళే తెలుసుకోమనండి ఒక్కటి కూడా ఉండదు ప్రెసిడెంట్ గా కూడా రెండేళ్ళ కంటే ఎక్కువ ఉండదు ఒకవేళ గెలిచిన ఇప్పుడు ప్రతి ప్రతి ఇంటికి ఇంచుమించు సుమారు లక్ష నుంచి లక్షన్నర రూపాయలు ఏదైతే బెనిఫిట్ వస్తుందో ఒక్క బెనిఫిట్ కూడా వాళ్ళకి చెందదు వాళ్ళకి రాదు ఉన్నది తీసేస్తాం కాబట్టి గ్రామంలో మీరంతా తాతారావుని సపోర్ట్ చేసి తాతారావుని గెలిపించుకొని రండి మా నాయకులు ప్రీతమ ముఖ్యమంత్రి గారు అందరికీ ఇమ్మంటున్నారు మీకు ఏమీ కాదు అయితే అటువైపు మాత్రం వేస్తే మాత్రం 21 తర్వాత మీ సంగతి చూసేస్తాం నాయకత్వం